ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు ఇప్పుడు మనకి నచ్చిన ఉద్యోగం రావాలంటే అది ప్రైవేట్ అయినా కావచ్చు గవర్నమెంట్ అయినా కావచ్చు ఇంకా నచ్చిన ఫీల్డ్ సంబంధించి అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటారు మంచి ప్రశ్న అమ్మా ఇప్పుడున్న యువత ఎక్కువగా బాధపడేటువంటి ఒక పెద్ద సమస్య వాళ్ళు చదివే చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఎక్కడా కుదరలేదు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది బ్రతుకు తెరువు కోసం చేసుకోవాలి ఊళ్ళల్లో ఉండేటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పి పెద్ద తల్లి తల్లిదండ్రులకి చెప్పుకోలేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బాధపడుతున్నారు ముఖ్యంగా దీన్ని మొట్టమొదటిగా ఎక్కడ చూడాలి అంటే ఈ నిరుద్యోగ సమస్య అనేది అది ప్రభుత్వ పరంగా కావచ్చు లేదంటే బయట మనకు ఉండేటువంటి నాలెడ్జ్ పరంగా కావచ్చు ఇంట్లో టెన్త్ క్లాస్ వరకు ఎవరైనా కామన్గా చదువుతారు టెన్త్ దగ్గర నుంచి పిల్లవాళ్ళకి అంటే పిల్లలకి ఇష్టమైనటువంటి చదువు కాకుండా తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి ఒక విద్యని వాళ్ళ నిత్యం రుద్దుతారు చూడండి అక్కడ కొంత మేరకు యువత దెబ్బతింటాం ఉండదు నువ్వు బీటెక్ ఏ చేయాలి నువ్వు సాఫ్ట్వేరే చేయాలి నువ్వు డాక్టరే చదవాలి వాడి మైండ్లో ఏది ఉంటే అది చదువుతాడు కానీ ఇప్పుడు ఇన్ని చెప్తున్నా తల్లిదండ్రులకి వంకాయ కూర అంటే ఇష్టం అంటే ఆ కూర వేయకుండా ఏ రోజు వేరే కూర వేసి ఒక నాలుగు సంవత్సరాల పాటు అన్నదినం అని చెప్పండి తినరు తినగలుగుతారా మనం ఒక పూట తింటే కరిగిపోయే అరిగిపోయేటువంటి ఒక కూర దగ్గర ఏమైనా రాజీ పట్టలేదు జీవితాంతకాలం వాళ్ళ భవిష్యత్తు నా నాకు ఇది ఇష్టమైంది దీంట్లోనే రాణిస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కానీ మిగిలిన వాటి మీద మనం చెప్పిన వాటి మీద చేయలేరు కదా అక్కడ కొంతమంది ఇవితే చాలా వరకు దెబ్బతింటున్నారు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్తున్నాను పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది దాంట్లో ఉన్నతంగా చదివించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నాకే ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా మా పెద్ద బాబుని నేను పురోహితం నేర్చుకుంటాను అని అన్నాడు నేను ఒకటేసారి చెప్పు రెండు రెండుసార్లు ఆలోచించుకున్నాను దీంట్లో దిగితే పంచల్ కట్టుకోవాలి ఇట్లానే ఉండాలి మాకు లానే ఉండాలి నేను లేదు నేను చేస్తాను అన్నాడు వాడి ఇంట్రెస్ట్ దించాను చక్కగా పురోహితం చేసుకుంటున్నాడు వాడికి ఇప్పుడు ఇరవై ఒకటో సంవత్సరం వాడి సంపాదనతో వాడి బైక్ కొనుక్కున్నాడు వాడు కారు కొనుక్కున్నాడు ప్రశాంతంగా వాడి జీవితం సాగిస్తున్నాడు నచ్చింది వాడికి నచ్చింది కాబట్టి వాడికి చేసింది మా రెండో వాడున్నాడు వాడిని అడిగా నేను నాన్న నువ్వు కూడా పురోహితం నేర్చుకోవాలి అన్నయ్యలాగా మంచిగా సంపాదించుకోవచ్చు బాగుంటుంది అందరూ మంచి గౌరవం ఇస్తారు పురోహితం అంటే కూడా అని లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అన్నాడు ఒక పదిసార్లు చెప్పి చూశారు వాడు కొంచెం సంపాదన ఎక్కువ అయ్యేసరికి నువ్వు ఇంకా చదువుకుంటూనే ఉంటావు నీ ఇష్టం మరి ఆలోచించుకోవాలని చెప్పాను నేను లేదు నేను చదువుకుంటాను కాలేజీకి వెళ్తాను అన్నాడు వాడిష్టం అలా కాదు నువ్వు పురోహితానికి రావాలి తప్పనిసరిగా అని బలవంతం చేస్తే వాడికి ఇష్టం లేని బలవంత బ్రాహ్మణార్థం ఉంటారు దీన్ని ఇష్టం లేని పనిని ఎంతవరకు ఇష్టంగా చేస్తాడు కష్టం అతి కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన పని కాబట్టి అది కష్టమైనా కూడా కష్టం కనపడదు వాడికి కదా ఇక్కడ చాలా వరకు యువత దెబ్బతింటుంది తల్లిదండ్రుల బలవంతం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కాకుండా సబ్జెక్ట్స్ కాకుండా తల్లిదండ్రులకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ పిల్లల మీద రుద్దటం వల్ల అలా కొంతవరకు దెబ్బతింటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న చదివిచ్చారు ఏదో ఒక ఉద్యోగం చేద్దాం ఏ ఉద్యోగం వస్తే ఉద్యోగం చేద్దాం ఇంకా జాబులు దొరక అంటే దొరకకుండా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దీంట్లో కూడా ఏంటంటే అంటే బిజినెస్ చేయడం తప్పని చెప్పడం చదువు అని ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే వ్యాపారం భారతదేశాన్ని మన దేశానికి ఎంత మంచి చేస్తుందో ఒక జ్ఞానవంతుడు మరుగున పడిపోవటం కూడా ప్రపంచానికి అంత చెడు చేస్తుంది బాగా తెలియగల వాడు విద్యావంతుడు వాడి వల్ల ఏదో కొన్ని వస్తువులు కానీ కొన్ని యంత్రాలు కానీ కొన్ని పరిశ్రమలు కనిపెట్టడం కొంతమందికి ఉద్యోగం ఇవ్వడం వ్యాపారం చేస్తే తను ఒక్కడే సంపాదించుకుంటాడు మహా అయితే షాప్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు వీళ్ళు సంపాదించుకుంటారు సూపర్ మార్కెట్ పెట్టిన ఓ పది మంది మహా ఇరవై పదిహేను మంది ఉంటారు కానీ ఒక ఉద్యోగస్తుడు వాడి మేధస్సుని బాగా ఈ తెలివితేటల్ని బాగా ఇజిపెట్టేసి సానబెట్టి ఒక పరిశ్రమను లేదంటే కొత్త కొత్త యంత్రాలు ఇప్పుడు మనకు అన్నీ కూడా కొత్తగా ఎట్లా వస్తాయి ఒక మేధావి ఏదైనా వాటి మీద ప్రయత్నం చేసి కనిపెట్టి ప్రయత్నం చేసి వాటిని సఫలీకృతం చేస్తే జనాల్లోకి వస్తుంది అవునా కానీ ఇప్పటికీ మనం చైనా వస్తువులే చాలా వాడుతూ ఉంటారు దీంట్లో అందరికీ ఇప్పుడు ఉండే యువతకి దగ్గరగా ఉండేటువంటి సెల్ఫీ స్టిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా మరి ఇవన్నీ ఎవరు కనిపెట్టారు మనమా కదా మరి అవే వాడుతున్నాం కదా మన పిల్లలు ఇంకా ఎవరో కనిపెట్టినవి మనం కొనిపెడితే వాడుకునే స్థితిలో మన పిల్లలు ఉంటే మన పని పిల్లలు ఎప్పుడు కనిపెడతారు వేరే వాళ్ళు ఎప్పుడు కొంటారు మన దేశానికి ఎట్లా ఉపయోగపడతాం చదువు అంటే అంటేసేపటి డబ్బు సంపాదనైనా జ్ఞానాన్ని పెంచాలి జ్ఞానాన్ని పెంచాలి నలుగురు పంచాలి దానివల్ల దేశానికి ఉపయోగం ఉండాలి దేశానికి ఉపయోగం ఉంటే పేరు ప్రఖ్యాతులు అతీతంగా వస్తాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ అనే ఒక ఇది ఉంది దాంట్లోనే రకరకాల సబ్జెక్ట్స్ కనుక్కుంటున్నారు ఇది చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఇది చేస్తే ఇలా ఉంటుంది అవునా ఇలాంటివి ఇట్లాంటివి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాటి మీద చూపించడం అనేది పిల్లల్ని అవి చదివించడం అనేది మొట్టమొదటిగా చేయాల్సినటువంటి ఒక మెట్ అది ఫస్ట్ స్టెప్ అది చదువుకున్న తర్వాత కూడా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు అందరూ సాఫ్ట్వేర్లే అవుతున్నారు రాను రాను ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ మీదనే బేస్ అవుతున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేస్తే సరిపోతుంది అది ఇంకా కావాలి కదా జనాభా పెరుగుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు అట్లాగే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రాల్లో జనాలు మారుతున్నారు వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు ఉంటున్నారు ఇప్పుడు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి బీటెక్ కంప్లీట్గా చేసుకొని మంచిగా చదువుకున్నటువంటి ఏముంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు ఎట్లా చేస్తారు చేరుగా మన వాళ్ళకి ఆ మెధస్ మనం ఇవ్వగలిగితే అవునా మహారాష్ట్ర నుంచి వస్తుంటారు తమిళనాడు నుంచి వస్తుంటారు కర్ణాటక నుంచి వస్తుంటారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు కానీ మన వాళ్ళు మాత్రం ఇంకా ఉద్యోగాలు వెతుకులాటలోనే బతుకులాటలోనే ఉన్నారు ఇంకా ఫ్యామిలీ కూడా ఏంటంటే నువ్వు చదువుకుందండి దీనికి సంబంధించిన జాబ్ చేయాలని అదొక ప్రెజర్ లాగా కూడా పిల్లల మీద ఉంటుంది ఎక్కువ ఎక్కువ నువ్వు అది చేయి ఎంతసేపటికి ఏదో బొమ్మలు ఫాదర్ లాగా పట్టుకొని నడిపిస్తుంటే కష్టం వాళ్ళకు స్వతంత్రం ఇవ్వాలి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఇవ్వాలి ఇంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి నిరుద్యోగ సమస్య మొట్టమొదటిగా చూడండి ఏ రాష్ట్రం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం పరిష్కరిస్తాం అంతే అవునా అంటే అది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది జనాలందరికీ నిరుద్యోగ సమస్య ఎంతమంది మంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత అభివృద్ధి చెందుతున్న భారతదేశం నిరుద్యోగ సమస్య మాత్రం అంటే జనాభా పెరుగుతున్నారు కదా నిరుద్యోగ సమస్య ఉంది ఇలాంటి నిరుద్యోగులందరికీ అలాగే ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ఇష్టమైనటువంటి ఉద్యోగం కావాలి అని కోరుకునేటువంటి వాడికి ఉద్యోగం చేస్తూ ప్రమోషన్లు రావటం లేదు మా కష్టానికి గుర్తింపు ఉండటం లేదు ఇట్లాంటి వాటికి గుర్తింపు రావాలి అనుకునేటువంటి వాటికి చక్కటి పరిష్కారం ఉంటుంది తెలియచేయండి అదే ఈ పరిష్కారానికి మనం చేయవలసింది పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు చిన్న మంత్రం 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 ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల తర్వాత అయినా సరే ఒక గంట సేపు కనుక భగవంతుడికి మన శరీరాన్ని మన మనస్సుని మన సమయాన్ని కేటాయిస్తే తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థానం పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళని మనం ఆకర్షించేటుగా మాట్లాడాలి ఆకర్షించేటువంటి జ్ఞానం కావాలి తెలివితేటలు కావాలి మన మేధస్సు కావాలి వీటన్నిటికీ కూడాను నిజంగా మాట చెప్పాలంటే ఈ అమ్మవారిని నీలా సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే అసలు ఈ అమ్మవారి పేరు అసలు పేరు ఏమిటంటే రాజశ్యామల రాజశ్యామ అంత కూడా మనం చెప్పుకున్నాం అమ్మవారి గురించి రాజశ్యామల అమ్మవారి గురించి చాలా సకల ధన జన వశీకరణ ఉద్యోగ సమస్యలు విద్యా సమస్యలు మేధస్సుకు సంబంధించినటువంటి సమస్యలు ఎవరైనా మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నా సరే తప్పనిసరిగా ఉద్యోగం మనకి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి చక్కటి పరిష్కారం చూపిస్తుంది రాజా అంటే కింగ్ శ్యామలము అంటే పచ్చదనము ఉద్యోగం ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోపెట్టువంటి శక్తి కలగ కలిగినటువంటి అమ్మవారే ఈ రాజా శ్యామల అమ్మవారు ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు లేదా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఒక అరగంట సేపు ప్రశాంతంగా ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలు కట్టుకొని ఆకుపచ్చ మా ఆసనం వేసుకొని ఆకుపచ్చ మాలలు అమ్ముతుంటారు మనకి జపమాలలు జపమాల తీసుకొని ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగ్యై నమో నమ ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగ్యై నమో నమ ఈ మంత్రాన్ని ఒక అరగంట సేపు కనుక ప్రశాంతంగా చేస్తూ ఒక్క ఐదు నిమిషాలు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తే నలభై ఒక్క రోజులు ఉద్యోగాలు రాకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేయండి అంటే ఇప్పుడు ఉద్యోగానికి ట్రై చేస్తున్న వాళ్ళే ఈ విధంగా చేయాలండి లేదా వాళ్ళ తరపున ఫ్యామిలీ సంబంధించి అలా కొంతమంది డౌట్ నేను తింటే నాకు కడుపు నిండుతుంది కదా పక్క వాళ్ళు తింటే నాకు కడుపు నిండుతుంది కదా ఇంట్లో అమ్మగారు భోజనం చేస్తారు నాకు కడుపు నిండుతుందా నాకు నేను భోజనం చేయాలి కదా ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఆ కసి మీద ఉంటారు కదా నాకు మంచి ఉద్యోగం కావాలి మంచి ఉద్యోగం కావాలి అని తల్లిపు ఉంటుంది కొడుక్కి మంచి ఉద్యోగం వస్తే చాలు సాఫ్ట్ నేచర్ అక్కడ అక్కడ కసి ఉంటుంది కదా నాకు నేనుగా చేసుకుంటే అలా చేసుకోవడం వల్ల ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి నిజంగానే ఆడపిల్లలు మో పిల్లలు ఈ హాస్టల్స్లో వాటిల్లో ఉంటారు మగపిల్లలు అంటే తీసుకుంటారు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు ఆడపిల్లలకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి తోటి వాళ్ళు నెలసరి ఇవి ఇబ్బందులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి అలాంటి వాళ్ళకి తల్లు తల్లి తండ్రి ఎవరైనా చేయవచ్చు మగపిల్లలు సొంతగా చక్కగా కూర్చొని చేసుకోవచ్చు లేదు ఆడపిల్లలకి హాస్టల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎవరైనా చేయవచ్చు ఇలా చేయడం ద్వారా తప్పనిసరిగా ఉద్యోగ స్థితి ప్రమోషన్స్ మంచి బాసుల దగ్గర నుంచి ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు పొందడం మంచి సపోర్ట్ రావటం ఆఫీసులో వ్యతిరేకత అనేది ఎక్కడా కనపడదు అంత సానుకూలత అంటే వీళ్ళు ఎదురు వాళ్ళకి సలహా ఇచ్చేంత స్థాయికి మేరస్సును కూడా పెంచుతుంది అమ్మవారు అమ్మవారు ఉపాసన చేయండి తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరి కలుగుతుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు